श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। अक्टोबर नेलो मेषराशि वाल मास फलितालु एला उंटायो मेषराशि वाळ्ळु ये देवी देवतलनु पूजिस्ते अक्टोबर नेल मोत्तं योगिस्तुंदो ई वीडियोलो मनं तेलुसुकुंदां। अक्टोबर नेलो मेषराशि वाळ्ळकि केवलं ओक्क ग्रहं मात्रमे योगिस्तुंदि, गुरुवु भाग्यंलो योगिस्तुन्नाडु। ఆ ఒక్క గ్రహం గురువు పూర్తిగా యోగిస్తున్నాడు, రెండు గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి। రవి అక్టోబర్ 18 వరకు పాక్షికంగా యోగిస్తున్నాడు, అలాగే శుక్రుడు అక్టోబర్ 23 వరకు పాక్షికంగా యోగిస్తున్నాడు। ఇక ఐదు గ్రహాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి। ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు, ద్వాదశంలో కుజుడు, సప్తమంలో బుధుడు, దశమంలో శని, ఇలా ఐదు గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి। కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ఒక గ్రహమైనటువంటి గురువు భాగ్యంలో పూర్తిగా యోగిస్తున్నాడు, ఐదు గ్రహాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి, రెండు గ్రహాలు మాత్రం పాక్షికంగా యోగిస్తున్నాయి। గురువు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి నెల మొత్తం కూడా పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ఆకస్మికంగా ధనం కలిసిస్తూ ఉంటుంది। అక్టోబర్ 18 వరకు సూర్యుడు ఆరో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు ఏమున్నా సరే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి। ఎవరైనా ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేయాలంటే అక్టోబర్ 18వ తేదీ వరకు ప్రయత్నం చేయండి। అక్టోబర్ 18 లోపు ప్రయత్నం చేస్తే ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే అక్టోబర్ 23 వరకు పంచమంలో శుక్రుడి సంచారం యోగిస్తుంది కాబట్టి సంతాన పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంతానానికి ధనలాభం కలగటానికి, సంతానానికి భోగ భాగ్యాలు కలగటానికి అక్టోబర్ 23 వరకు పంచమ శుక్ర సంచారం విశేషంగా యోగిస్తుంది। మీ చిల్డ్రన్ గురించి ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏవి తీసుకోవాలన్నా మేషరాశి వాళ్ళు అక్టోబర్ 23 లోపు తీసుకోండి। అప్పటి వరకు శుక్రుడి బలం వల్ల తప్పకుండా ఆ డిసిషన్స్ అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయి। ఇక ఐదు వ్యతిరేక గ్రహాల ఫలితాలు మనం పరిశీలిస్తే ద్వితీయంలో రాహు సంచారం ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు అక్టోబర్ మొత్తం కూడా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి। అలాగే అష్టమ కేతువు సంచారం ఉంది, అష్టమ కేతువు సంచారం వల్ల వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే వ్యయంలో కుజుడి సంచారం ఉంది, అంటే 12లో కుజుడి సంచారం, దీనివల్ల అజ్ఞాత శత్రువులు పెరుగుతారు, కనపడని శత్రువులు పెరుగుతారు కాబట్టి కనపడని శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి। అలాగే 12లో కుజుడి సంచారం వల్ల రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా కొద్దిగా అక్టోబర్ నెల మొత్తం కూడా ఆటుపోట్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఇక సప్తమ బుధుడి సంచారం వల్ల పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఎదురు దెబ్బలు తగులుతాయి, ఏడో సంచారం బుధుడికి యోగించదు కాబట్టి పార్ట్నర్‌షిప్ బిజినెస్ చేసే వాళ్ళు పార్ట్నర్ని పూర్తిగా నమ్మద్దు, అక్టోబర్ నెల మొత్తం పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి। అలాగే సప్తమ బుధుడి సంచారం వల్ల విద్యార్థులు ఎవరు కంబైండ్ స్టడీ చేయొద్దు, కంబైండ్ స్టడీ చేస్తే చదవటం తక్కువ ఎంజాయ్ చేయటం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది, ఈ విషయంలో కూడా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి। గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు, సప్తమ బుధుడి సంచారం ఉంది కాబట్టి గ్రూప్ యాక్టివిటీస్ అవాయిడ్ చేసి సింగిల్గా పిల్లలు చదువుకోండి, వ్యాపారాలు చేసేవాళ్ళు సింగిల్గా చేసుకోండి, పార్ట్నర్షిప్ చేస్తున్న జాగ్రత్తగా ఉండండి। అలాగే శని దశమ సంచారం చేస్తున్నాడు, పదో సంచారం, దానివల్ల చేస్తున్న వృత్తిలో ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయండి। ఐదు గ్రహాలు వ్యతిరేకత వస్తున్నాయి కాబట్టి ఈ ఐదు గ్రహాలకు సంబంధించి రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు, కుజుడికి కందులు, బుధుడికి పెసలు, శనికి నువ్వులు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది। ఇలా ఐదు రకాలైనటువంటి దానాలు ఇవ్వలేని వాళ్ళు ఎవరైనా సరే దేవతార్చన చేయండి, ఈ నెల మొత్తం కూడా దుర్గాదేవిని, గణపతిని, ఆంజనేయ స్వామి వారిని పూజించండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। రాశి ఫలితాలు అనేవి ఎప్పుడైనా 50% ఫలితాన్ని మాత్రమే సూచిస్తాయి, మిగిలిన 50% ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి। మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।